సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా లలిత్ గారు పదవీ విరమణ చేయబోతున్నారు ఆయన వచ్చింది కొంతకాలం క్రిందటే సుప్రీంకోర్టు అంతకుముందు న్యాయమూర్తిగా ఉండేవాళ్ళు తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు అదే న్యాయవాదిగా ఉన్న ఆయన న్యాయమూర్తి అయ్యారు ఆ తర్వాత ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు చాలా తక్కువ కాలం మాత్రమే ఉన్నారు ఇక జస్టిస్ చంద్రచూడ్ గారు రేపు బాధ్యతలు స్వీకరిస్తారు అత్యంత హానెస్ట్గా ఉన్నటువంటి న్యాయమూర్తిలో ఎలాంటి కాంట్రవర్సీస్కి తావు లేకుండా చివరికి అమరావతి రైతుల తరపున న్యాయవాదులు చిన్న పాయింట్ అబ్జెక్షన్ రైజ్ చేసినా పక్కకి తప్పుకున్నటువంటి నిజాయితీని ప్రదర్శించారు న్యాయమూర్తి ఎలా ఉండాలి అన్నదానికి ప్రచారపు ఆర్భాటం చేసుకోలేదు వందలు కాదు వేల కేసులు డిస్పోజ్ చేసి పడేశారు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి వాటి అట్లాగే ఏ పార్టీలకి కొమ్ము కాయలేదు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించారు విధానాలు సిద్ధాంతాలు అంటూ తమ సొంత ఎజెండాలను జనం మీద రుద్దకుండా లేదా ప్రచార ఆర్భాటం కోసం ఏయో కామెంట్లు చేయకుండా రా జా ఏదైతే లీగల్గా చేయాల్సినటువంటి పనులు బాధ్యతాయుతంగా చేసుకొచ్చినటువంటి వ్యక్తిగా రిటైర్ కాబోతున్నారు లలిత్ గారు